టిరిట్రాసి ఇంజెక్షన్ ఇస్తారేమిటి? మన శరీర చర్మంపై సూక్ష్మ జీవులు ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. చర్మంపై ఇంజెక్షన్ సూది గుచ్చినప్పుడు ఇవన్నీ శరీరంలోకి సూదితో పాటు ప్రవేశిస్తాయి. అంతేకాదు, ఇంజెక్షన్ సూది శరీరంలోకి వెళ్లిన ప్రదేశం ఇరుగు పొరుగున ఉండే సూక్ష్మ క్రిములకు కూడా శరీరంలో ప్రవేశించే అవకాశం ఇస్తుంది. అందుకే శరీరానికి చేతి మీద ఇంజెక్షన్ ఇచ్చే ముందు డాక్టర్లు ఆ ప్రాంతంలోని చర్మాన్ని స్పిరిట్తో శుభ్రపరుస్తారు. దీనికోసం ఎన్నో యాంటీసెప్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటిలోకి ఉత్తమమైనది సర్జికల్ స్పిరిట్. ఇందులో 70% ఈథైల్ ఆల్కహాల్ ఉంది. ఈ స్పిరిట్ బ్యాక్టీరియల్ ప్రోటీన్స్ అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది. పైగా బ్యాక్టీరియల్ మెంబ్రేన్ లిపిడ్స్ ను కరిగించుకుంటుంది. వీటికి తోడుగా రోగకారక ఫంగీలను, వైరస్లను కొంతవరకు ఈ స్పిరిట్ సంహరించగలుగుతుంది. ఇంత మంచి లక్షణాలు గల స్పిరిట్ ను గాయాలను శుభ్రం చేసేందుకు మాత్రం ఉపయోగించరు. ఎందుచేతనంటే దీనిని రాసినప్పుడు ముందు సూక్ష్మ జీవులను చంపుతుంది, కానీ గాయంపై ఇది ఒక పలచని పొర మాదిరి ఏర్పడుతుంది. ఆ తర్వాత పొర కింద గాయం మీద బ్యాక్టీరియా పెరగడానికి మంచి అనువైన పరిస్థితి కలిగిస్తుంది. అందుకే గాయాలను శుభ్రం చేసేందుకు ఎప్పుడూ సర్జికల్ స్పిరిట్ వాడకూడదు.